మంత్రి దేవినేని ఉమ పనికిమాలిన మంత్రి అనే మాటలకు తాను కట్టుబడి ఉన్నానని మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ వసంత వెంకట కృష్ణప్రసాద్ మరోమారు స్పష్టం చేశారు. జీ కొండూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైవి సుబ్బారావుకు తాను బినామీ అని మంత్రి దేవినేని విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. అసలు తన వ్యాపార పరిణామం ఎంతో, సుబ్బారెడ్డి వ్యాపార పరిణామం ఎంతో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. గత 27 ఏళ్ల నుండి ఆదాయ పన్ను చెల్లిస్తూ చట్టాలు నిబంధనలకు లోబడి వ్యాపారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన కులాలను మతాలను ఎక్కడ ఏ గ్రామంలో రెచ్చగొట్టనని ధ్వజమెత్తారు. ప్రజల సమక్షంలో గ్రామాల్లోనే తేల్చుకుందామని ఆయనపై సవాల్ విసిరారు. సంక్రాంతి తర్వాత ఆపై కూడా తను మైలవరం నియోజకవర్గం వైసీపీ నుండి పోటీ చేస్తానని, ఇక్కడ టీడీపీ అభ్యర్థిపై ఖచ్చితంగా గెలుస్తానని అన్నారు. అసలు ముందు నీకు టికెట్ ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. ఎన్నికల బరిలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పత్రికా సోదరుల దగ్గర అతను మాట్లాడిన వ్యాఖ్యలకి నేను వివరణ కూడా చూసుకోవాలి. వైవి సుబ్బారెడ్డి గారికి వసంత కృష్ణప్రసాద్ బినామీ, బినామీని ప్రవీణ్ పోటీకి దిగారంట. ఇప్పుడు అసలు సుబ్బారెడ్డి గారి వ్యాపార పరిమాణం ఎంత నాదెంత? అసలు సుబ్బారెడ్డి గారు ఇంతవరకు నేను చేసిన బిజినెస్ లో, నా కన్స్ట్రక్షన్ కంపెనీలో 10 పైసల వరకు కూడా ఆయన చేస్తున్నాడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. నాది అంటే ఆయన కించపరిచి మాట్లాడలేదు. వ్యాపార పరంగా మనకి నా కారు డ్రైవరు లేకపోతే నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు బినామీలు ఉంటారు. అంతేగాని నేను నాకు పెద్ద సంస్థ అయితే నేను వైవి సుబ్బారెడ్డి గారికి నేను బినామీగా ఉంటాను ఏంటి? నేను చిన్నవాడిని అయితే నేను బినామీగా ఉంటాను. నా సంస్థలు ఇంకా పెద్దవి. నేను ఇంకా వందలాది అపార్ట్మెంట్లు కట్టాను, వందలాది ఇళ్లు పెట్టాను. సుబ్బారెడ్డి గారికో లేకపోతే ఎల్లయ్యకో పుల్లయ్యకో బినామీలు ఉండే స్థాయి నాది కాదు. నా సొంత కంపెనీలే 400 కోట్ల పైన టర్న్ ఓవర్ కలిగి ఉన్నాయి. వెదవకి వెదవ మాటలు, పరిమాలి మాటలు మాట్లాడుతుంది ఇంకోసారి చెప్తా ఉన్నాను, సూటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు ఈడీ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చెప్పాలి అని అంటున్నారు కదా. భారతదేశ న్యాయ వ్యవస్థలో చట్టం ప్రకారం పోలీస్ శాఖ ఇప్పుడు భారతదేశంలో 2 కోట్ల మంది పైన లేదా 10 కోట్ల మంది మీద పోలీసు కేసులు పెట్టుంటాయి. అట్లాగే సిబిఐ వాళ్ళు కొన్ని లక్షల కేసులు పెట్టుంటారు, ఈడీ వాళ్ళు లక్షల కేసులు పెట్టుంటారు. అంటే ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ ముద్దాయిని నిర్ణయించడానికి నువ్వెవడమే? దానికి పైన న్యాయ వ్యవస్థ ఉంది. కాలక్షేపానికి పెట్టే కేసులు ఉన్నాయి, నిజంగా నేరం జరిగితే పెట్టిన కేసులు ఉన్నాయి, ఆపాదించే కేసులు ఉన్నాయి. నా మీద ఏమున్నాయో కోర్టులు నిర్ణయిస్తుంది. నా మీద నేను ముద్దాయిని చెప్పే దానికి నువ్వెవడమే? నీకేం హక్కు ఉంది? నువ్వు పనికిమాలిన మంత్రి కాబట్టి నాకు పనికిమాలిన మాటలు మాట్లాడతావు. సరే, ఈడీ కేసులు ఎందుకున్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నావు. సరే, సభ సభ్యులు గౌరవనీయులు సుజనా చౌదరి గారి మీద కూడా ఉన్నాయి. మొన్న ఈడీ పనికిమాలిన మంత్రి కాకపోతే మరి నువ్వు సుజనా చౌదరి గారిని కూడా మాట్లాడి ఈడీ కేసులు ఎందుకున్నాయని చెప్పి నన్ను ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నా మీద ఈ ఉన్న కేసులు 100% కొట్టివేయబడతాయని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను తప్పు చేయకుండా ఏదో యథాలాపంగా వాళ్ళు కేసులు పెట్టారు. ఆ తప్పులు రేపు కోర్టు కొట్టివేయబడిన తర్వాత నువ్వు నా కాళ్ళు కొట్టుకుంటావని అడుగుతున్నా. ఎందుకంటే అనవసర ఆరోపణలు చేస్తా ఉన్నావు కాబట్టి. అలాగే పనికిమాలిన మంత్రి మనం చెప్పాలని అడుగుతా ఉన్నా. సరే, తర్వాత కోర్టు ఇప్పుడు మీరేదో ధర్నానో ఏదో చేశామని చెప్పి చెప్పారు. మహారాష్ట్ర కోర్టులో కేసు పెట్టిన తర్వాత నువ్వు ఒక కాసు మీద నీ మీద కేసు పెట్టుంటారు, నా మీద ఒక కాసు మీద కేసు పెట్టుంటారు, ఇంకోటి మీద ఇంకొక కాసు మీద కేసు పెట్టారు. భారతదేశంలో గాంధీ గారి దగ్గర నుంచి మొదటి ఆధార మీద కేసులు పెట్టారు. అది విచారణలో కోర్టు నిర్ణయించాలా. ఆ కేసులకు వెళ్ళకపోతే వారెంట్లు మీకు వచ్చినట్టు మాకు వస్తాయి కాబట్టి మీరు కోర్టులు అంటే లెక్కలేదు, మాయ చేసి మీరు వెళ్ళరు కాబట్టి మేము వెళ్తాం కాబట్టి వెళ్తున్నాం. అది పనికిమాలిన మంత్రి కాబట్టి అని నేను ప్రతిసారి చెప్తుంది. ఎందుకంటే నీవు నువ్వు ఏడిసినట్టుగా మేము ప్రతి శుక్రవారం నేను కోర్టు వాయిదా వెళ్ళాం. ఇక్కడ పనికిమాలి మాటలు మాట్లాడేవాడిని పనికిమాలి మంత్రి నేను అంటా ఉన్నాను. ఎందుకంటే వీటిలో పనికొచ్చే మాట అక్కడ కూడా మాట్లాడాలి. నీకు ఏదో తెలిసి తెలియని విషయాన్ని కొట్టుకొని ఏలాడతా వాటిని పెద్ద పోటుగా లాగా గొప్ప పుడింగ్ లాగా అన్ని చోట్ల వాగుతున్నావు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అసలు నా కేసు మీద నేను ఇది విచారణ అర్హమైన కేసు కాదు అని చెప్పి సిబిఐ కోర్టులో నా మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే నేను హైకోర్టులో దాన్ని అప్పీల్ చేశా. ఈ కేసు కొట్టివేయాలి, నా మీద ఈ కేసు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే నా కేసులో ఏమైతే హౌసింగ్ బోర్డు భూమి మేము తీసుకొని డెవలప్ చేశామని కేసు పెట్టారో ఆ భూమి ఆక్షన్లో నేను లేని అసలు నాకు సంబంధం లేదు. దారి ఇచ్చారు కాబట్టి నాకు వాటా ఇచ్చారు. ఆ విషయం సిబిఐకి చెప్పాం. నేను
సిబిఐ హౌసింగ్ బోర్డు వాళ్ళతో ఏ రకమైన అగ్రిమెంట్ గానీ వాళ్ళ కమిట్మెంట్ గానీ ఇవ్వటం గానీ నేను దాన్ని ఫెయిల్ అవటం గానీ ఏదీ జరగల. సర్వే నెంబర్ ఎప్పుడైతే మాట మాట్లాడారండి బెనామీ ఏమీ లేదు. నేను చట్టబద్దమైన వ్యవహారంగా నడుస్తా, 27 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి సంవత్సరం సమర్పిస్తా, చట్టబద్దమైన ఆదాయంతో వచ్చిన ఆస్తులన్నీ కొనుక్కొని నా పేరుతో చట్టబద్దంగా ఉన్నాయి, అయ్యే నా పేరుతో ఉన్నాయి. బెనామీలు గినామీలు ఏమి లేవు. వసంత వ్యాలీ ఏం చెప్తే లేఅవుట్ చేస్తా ఉన్నారు. ఆ గ్రామ సరిహద్దు చివరి సర్వే నెంబర్ ఇది అయిపోయింది. అక్కడ నుంచి గచ్చిబౌలి సర్వే నెంబర్ స్టార్ట్ అవుతుంది, మా సర్వే నెంబర్ కానుకోవడం. ఇప్పుడు ఈ రకంగా ఎట్లా ఉన్నాం కదా, ఈ రోడ్డు ఫేసింగ్ మా సర్వే నెంబర్ ఉంటుంది. ఇది నేను ఇల్లు అపార్ట్మెంట్ కట్టేసా, అప్పటికి చివరి దశలో ఉంది నిర్మాణంలో. దాదాపుగా 65 ఇండిపెండెంట్ హౌసెస్ సుమారుగా 150 అపార్ట్మెంట్ కట్టాను అది వసంత వ్యాలీ. దీనికి గోడ కానుకొని వెనక గవర్నమెంట్ భూమి, అదంతా వెనక స్లమ్ ఏరియా, దాంట్లో మిగిలిపోయిన భూమి. హౌసింగ్ బోర్డు వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఆక్షన్ పిలిస్తే ఒక ఎక్స్వై జెడ్ హిందూ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్ గా మనకి వచ్చింది ఆ భూమి. ఆ వెనక స్థలానికి దారి వెళ్ళడానికి ఈ పక్కన ఎక్కడి నుంచి లేదు, నేరుగా ముందుకెళ్లి బియాపూర్ గచ్చిబౌలి రోడ్లోకి వెళ్లి బొటానికల్ గార్డెన్ దగ్గర నుంచి లోపలికి వచ్చి కిలోమీటర్ మళ్ళీ లోపలికి వస్తే మన వెనకాలని యాక్సెస్ ఉంటుంది. ఇదే కనుక నేను ఇస్తే ఈ గదిలో నుంచి పక్క గోడ తీసిన తలుపు పెడితే వెనకాలకి దారి ఉంటుంది. ఇది మా రెవెన్యూ విలేజ్ కొండాపూర్, అది రెవెన్యూ విలేజ్ గచ్చిబౌలి, అది హౌసింగ్ బోర్డ్ ఆప్షన్ లో వచ్చింది. నేను కొనేటప్పటికే ఈ ప్రహరీ గోడ కట్టేసింది. ఎప్పుడు నేను కొట్టడానికి పూర్వం ఎప్పుడు ఎప్పుడైతే నాకు ముందు కనుక నేను రోడ్డు ఇస్తే వాడికి ఉపయోగపడుతున్నా, నన్ను రోడ్డు ఇవ్వమని అడిగారు. నా గ్రూప్ హౌసింగ్ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చి పక్కన దారి ఇవ్వాలని స్పష్టంగా చెప్తే అయితే ఒక పని చేయండి, 4 ఎకరాలే. ఈ ముందు నేను ఏమైతే 8 ఎకరాలు ఇల్లు కట్టానో అది మొత్తం 16 ఎకరాలు. సర్వే సుధాకర్ గారు మా అభ్యర్థి అని ప్రకటించిన తర్వాత వారానికి అభ్యర్థి మరి నువ్వు వచ్చావు, నువ్వు 8 కోట్లు పెట్టి అరవై చికెట్ కొనుక్కొని వచ్చావు చెప్పు. కొనుక్కొని వచ్చావు కాబట్టే నీకు ఎకరాలు చూస్తానంటే కనపడతాం. ప్రకటించడం ప్రకటించలేదు చంద్రబాబు గారు. మా జ్యోతి రమేష్ గారిని 14 ఎన్నికల్లో 9 ఎన్నికల్లో కడలో ఎమ్మెల్యే అయ్యాడు, 14లో వచ్చి ఓడిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడికి పంపిస్తారని తెలుస్తాడని ఆయన అక్కడికి పంపించారు. ఇక్కడ సామాజిక సమతూకాలనండి, ఇంకోటానండి, ఇంకోటండి, ఎన్నో వ్యవహారాలు తీసుకుంటారు. మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, నువ్వెవడో చెప్పడానికి నీకే సంబంధం. నీ పార్టీలో టికెట్ వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి లేదు, ఏడకి లేదని మేమే మాట్లాడుతున్నాం. నీకే సంబంధం లేని ఆపాదిస్తుందో తెలిపితే అవినీతి అవినీతి అనే మాట నాకెందుకు అనుకుంటుంది అసలు. ఆ పదానికి నాకు సంబంధం ఏంటి, నేనైనా ప్రభుత్వ పదవి చేపట్టానా, అధికార పదవి చేపట్టానా, ప్రజల చేత ఎన్నిక కాబట్టి నేను ఏమన్నా దోచుకున్నానా? నీలాగా నేను ఎన్నికల్లో నా సొంత నిధులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ దిగుతా ఉన్నా. నీలాగా ఇప్పుడు నువ్వు ఏ వ్యాపారం చేసి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి ఏమి నువ్వు చెప్పి 4 ఎన్నికల్లో పోటీ చేసావు, 5 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నావు. ఎన్నికలు అంటే ఖర్చుతో కూడినవే కాదు, ఇంకో అమ్మల కూర్చుని ఆ భావం తెలుసు. ఈ ఎన్నికలన్నీ నువ్వు ఎట్లా ఎదుర్కొంటున్నావు, నువ్వు అవినీతి పరుడు కాకపోతే చేయాలని చెప్పి రెడ్డిగూడలో ఏర్పాటు చేసుకుంటే హడావిడిగా వచ్చి రేపు నీళ్లు వదులుతున్నాము మీరు ఆపండి అని చెప్పి వాట్సాప్లో పెట్టి అక్కడ వదిలేం ఎక్కడ వదిలేమని చెప్పారు. అతనిలాగా చిల్లర రాజకీయాలు నేను చేయను కాబట్టి గౌరవించి సమస్యకి పరిష్కారం కోసమే చూసామని తప్పితే చిల్లర మల్లర రాజకీయాలు నేను చేయను. నేను రాజుగారికి నేను మాట్లాడాను, రాజుగారు ఎండిపోతున్నాయి, నీళ్లు రావట్లేదు, స్కీములు పనిచేయట్లేదు, మనం వెళ్దామని చెప్పి నేను మన ఇద్దరు మాట్లాడుతున్నాం లేదా? నిన్నే నేను మాట్లాడాను, మా బ్రహ్మం గారితో కూడా మాట్లాడాను. నాకు నేనంతా పాదయాత్రలోని కుదరలా, ఈ రోజు సమావేశం మా నాయకులతో పెట్టుకుని అన్ని పరిశీలన తిరగటం మొత్తం చేస్తాం. వర్షం పడితే రైతులు ఆ దేవుడు దయతో కనుక ఇదైతే ఈయన గొప్ప. ఇప్పుడు ఎవరన్నా చేయండి మాకు తెలియదు, మాకు అనవసరం నేను అడిగిన దానికి 2019లో సంక్రాంతికి చెప్తానన్నారు కదా, ఏంటది సంక్రాంతి తర్వాత అది ఆయన చెప్పాలి, నేను చెప్తా. హలో కాదు కథంలో అర్థం ఉంది కదా, 10 ఏళ్ళ బట్టి ఇక్కడ ఉన్నాడండి. 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాల మంత్రిగా నువ్వేం చేసావో, ఏమి చేస్తావో,
ఏమి చెప్పి ఏమి చేయలేదో, ఏమి చెప్పి ఏమి చేసావో నువ్వు చెప్పుకో. అందరికి తెలుసు, నేను ఇలా కొత్తగా చెప్పవలసిన తెలియని వాళ్ళు లేదు. మేము ఏమి చేస్తామో, నువ్వేమి చేయలేదో మేము చెప్తాం. ప్రతిపక్షంగా మా బాధ్యత. నువ్వు నేను రోడ్లు వేస్తున్నాను, అవి వేస్తున్నాను, ఇవి వేస్తున్నాను, పట్టాలు ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మూడో పర్యాయం యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఈ 4.5 సంవత్సరాల మంత్రిగా ఎన్ని రోడ్లు వేయించావు, ఈ 2 మాసాలు ఎన్ని రోడ్లు వేయించావు, 4 సంవత్సరాల 6 మాసాలు ఎందుకు వేయించాలా, ఈ 2 మాసాలు ఎందుకు వేయించావు, ఈ 4.5 సంవత్సరాలు మొత్తం ఈ 9.5 సంవత్సరాలు ఎన్ని ప్లాట్లు ఇచ్చావు, ఈ 2 మాసాలు ఎన్ని ప్లాట్లు ఇస్తానని చెప్తా ఉన్నావు. అదే నీ భయానికి కారణం. సిమెంట్ రోడ్లు ఎవరైనా ఆయన వేసినా, మీ ప్రభుత్వం వేసినా, స్టేట్ గవర్నమెంట్ ఏం లేదు. అది ఇప్పుడు అది 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం మొత్తం జరుగుతా ఉంది. నువ్వు చేయించగలిగిన శక్తి ఉండి కూడా గడిచిన 4.5 సంవత్సరాల నుంచి రోడ్లు వేయించకుండా ఏది ప్రతి నియోజకవర్గంలో భారతదేశం అంతా లేదా ఆంధ్రప్రదేశ్ వేస్తున్నా, నువ్వు వేయించలేదు. నేను చెప్తుంది అది, నువ్వు వదిలేసావు. ఈ రోజు కొట్టపల్లి ఎందుకు వేస్తున్నావు, ఈ రోజు రెడ్డిగూడలు ఎందుకు వేస్తున్నావు, ఈ రోజు జీకుంటూరులు ఎందుకు వేస్తున్నావు, ఈ రోజు మైలవరం ఎందుకు వేస్తున్నావు, ఇప్పటి వరకు ఎందుకు వేయాలి 4.5 సంవత్సరాలు. నీకు శక్తి ఉండి కూడా నీ శక్తిని ఉపయోగించి ప్రజలకు మంచి చేయాలా. ఇప్పుడు భయపడతా ఓడిపోతాను భయపడి ఇప్పుడు వేయిస్తున్నావు రాజుగా. విషయం కాదు అది, రాష్ట్ర స్థాయిలో జరగాలి. దాని పూర్వాపరాలన్నీ తెలుసుకుని దాని తగ్గ కార్యక్రమం భూమి ఆ 16 ఎకరాల్లో 8 ఎకరాలు భూమిగానే అమ్మేశారు. 4 ఎకరాలు 4 ఎకరాలు విడిగా అమ్మేశారు. మిగిలిన 8 ఎకరాలు ఇళ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అమ్మాను. ఆ రోడ్లు వేసిన క్రమంలో వాళ్ళు నాకటి వెనక వాళ్ళు ఇచ్చారు. ఇది ఆ వెనకేంటి వాళ్ళు పబ్లిక్ ఆప్షన్ జరిగింది. మీలాంటి వాళ్ళు 4 లాంటి వాళ్ళు అందరూ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మేము పార్టిసిపేట్ చేయాలి మాకు తెలియదు. హైయెస్ట్ బిడ్డర్ గా మీకు అలాట్ అయింది, ఎకరం 8 లక్షల రూపాయలని ధర ప్రకటించింది హౌసింగ్ బోర్డు. ఈ మీ ముగ్గురులో హైయెస్ట్ బాడీని మీకు గవర్నమెంట్ అలాట్ చేసింది. దాంట్లో ఉన్న నిబంధన ఏంటంటే గ్రాస్ నెట్ రెవెన్యూ షేర్ అమ్మిన తర్వాత, ఇళ్లు కట్టి అమ్మిన తర్వాత వచ్చే రెవెన్యూ షేర్ లో 7.5% ప్రభుత్వానికి డబ్బు కూడా కట్టాలి. ఎకరానికి 45 లక్షలు 50 లక్షలు ఏవైతే హైయెస్ట్ నెట్ పెట్టారో ఆ డబ్బు కట్టాలి, 2 రూపాయలు కట్టాలి. ఈ 45-50 లక్షల రూపాయలు ఇంకా కట్టాం. తర్వాత మొత్తం ఇళ్ల మీద వచ్చే గ్రాస్ సేలు టోటల్ గాను కట్టాం. నిబంధనల ప్రకారం ఎక్కడ ఉల్లంఘన ఏది జరగల. కానీ వాళ్ళ దాంట్లో టెండర్ వాళ్ళ దాంట్లో ఉన్న నిబంధన ఏంటంటే 51% మీరు ఉండాలి, 49% మీ బయట వాళ్ళకి ఇవ్వచ్చు అని ఒక నిబంధన ఉంది. మొదట ఆయన 49% షేర్ ఇచ్చాడు, తర్వాత సుమారెడ్డి గారికి 50% ఇచ్చాడు, 49% ఇచ్చాడు. సిబిఐ వాళ్ళు ఏం కేసు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారి తోడలుడు కాబట్టి వాళ్ళు భూమి తీసుకున్నాడు సుబ్బారెడ్డి మళ్ళీ సుబ్బారెడ్డి అని సుబ్బారెడ్డి గారి మీద పెట్టేటప్పుడు నానే కూడా కేసు పెట్టాడు. అక్కడ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ వచ్చిందని కానీ, గవర్నమెంట్ నష్టపోయిందని కానీ అక్కడ సిబిఐ వాడు కేసు పెట్టలా. షేర్ ట్రాన్స్ఫర్ అనేది జరగకపోవడం దాంట్లో జరిగింది అని పెట్టాడు. జరిగినందువల్ల నష్టమైన జరిగిందా, ఏమి జరగల. ఈ రావటం అనేది నేను ఎందుకు వచ్చాను అనేది నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు సిబిఐకి చెప్పా, ఈడీకి చెప్పా, అందరికి చెప్పా. సస్పెన్షన్ కూడా లేదు, అర్థం చేసుకోండి. అది పబ్లిక్ ఆప్షన్. దీన్ని వేలం వేస్తున్నాం ఇక్కడ. మీ ముగ్గురు పాల్గొన్నారు, మీరు హైయెస్ట్ రేట్ పెట్టారు, మీకు హౌసింగ్ బోర్డు ఇచ్చింది. మీరు ఒకసారి కొన్న తర్వాత ఈ డబ్బులు కట్టుకోండి అనుకోడితే అనుకుంటున్నట్టు. ఈ డబ్బులు మొత్తం మీరు కట్టారు, అయిపోయింది. దీంట్లో ఈ మొత్తం ఇల్లు కడితే, అపార్ట్మెంట్లు కడితే వచ్చే గ్రాస్ రెవెన్యూ షేర్ లో 7.5% హౌసింగ్ బోర్డు కట్టాలి, అది కూడా కట్టేశాము. ఇక్కడ గవర్నమెంట్ ఏ లాస్ రాలా. కానీ మీరు కొనేటప్పుడు ఏంటి, మీరు 4 కలిసి కొనుక్కున్నారు. దీంట్లో ఈ 4 చివరి దాకుండాలనేది నిబంధన. మారదలుచుకుంటే 49% షేర్ మారచ్చు అనేది గవర్నమెంట్ అలౌ చేసింది. కానీ 50% షేర్ బండి నేను వెళ్ళాను, 49 నుంచి 1% అదనంగా వెళ్ళాను. ఆ 1% నాకు ఇచ్చారని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. అంతేదంటే ఇది ఇవ్వడం తప్పని కాని అసలు దీని యజమాని ఎవరు, హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు ఇప్పుడు కేసు పెట్టాల, కంప్లైంట్ ఇలా హౌసింగ్ బోర్డు ఇప్పుడు సిబిఐ వాళ్ళు కేసు పెట్టి 6 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు అయిపోతే హౌసింగ్ బోర్డు ఈ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వాల. మేము అదే పెట్టి హైకోర్టులో క్రాష్ పిటిషన్ ఇస్తాం. ఇక్కడ జరిగిన వివాదం ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, హౌసింగ్ బోర్డుకి. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నిరుపయోగమైన భూమికి మేము దారించాం కాబట్టి 49% షేర్ ఇచ్చాడు. దీంట్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి హౌసింగ్ బోర్డు కమిట్మెంట్ ఇచ్చుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వివాదం ఉంటారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నడుగు నన్ను కాదు అడగాల్సింది, నాకు సంబంధం లేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద కూడా పెట్టారు, ఇక్కడ నన్ను సాక్షిగా పిలిచారు. ముందు సాక్షిగా అడిగిన విషయాలు కొన్ని కొత్త విషయాలు నన్ను కమిట్ అవ్వమని అడిగారు. అయితే చెప్ప నాకు తెలిసి చెప్తాను కదా, కేసు
అక్కడ ఉంది. నా కేసు ఈ పలికిమాలి మంత్రికి తెలియదు. స్టే అయ్యింది. గత 7 మాసాల నుంచి కోర్టుకి అక్కడ అటెండ్ అవ్వాలి, నాకు అవ్వాల్సిన పని లేదు. వచ్చే నెల 2వ తారీఖు దాకా నా కోర్టు వాయిదాకు మినహాయింపు ఉంది. ప్రతి శుక్రవారం ఎక్కడే ఉన్నా ప్రతి చోట ఏలెత్తి ఇట్ట తలూ కూడా తిప్పుతా ఉన్నా అడుగుతా ఉన్నాడు ఈ మంత్రి. ఏది ప్రతి శుక్రవారం మీ అభ్యర్థి ఎక్కడ చెప్పండి అని. ఎక్కడా లేదు, మైలవారం ఈ పరిపాలనే ఉంటున్నా. నిన్న ఇక్కడే ఉన్నా, ఈ రోజు ఇక్కడే ఉన్నా, రేపు వచ్చే శుక్రవారం కూడా ఇక్కడే ఉంటా. నాకు మినహాయింపు ఉంటే ఆ విషయం తెలియదు, తెలియకుండా దొంగ విషయాలు ఏమి చెబుతామని చెప్పి వెకిలి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. సరే, లక్ష్మీ ఆస్తులు కొట్టేయలేదా అని అనుకున్నాడు. వచ్చి చెప్పమన్నట్టు దమ్ముంటే నువ్వురా, నేను ఒక్కడే మాట్లాడతాను, 10 మంది లాయర్లు తీసుకున్నారా, జరిగింది ఏంటో నేను చెబుతాను. ఎందుకంటే సబ్జెక్ట్ నాకు ఉంది, నువ్వేదో ఒక మొక్క కొట్టుకొని ఊరికి ఏడవటం కాదు జనం ముందు. అలాంటి వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి కులాలని మతాలని రెచ్చబడుతున్నారు. నేను ఇక్కడ రకరకాల గ్రామస్తులు ఉన్నారు, దాదాపు ఏర్పాటు ఇక్కడ 10-15 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీ ఏ గ్రామాల్లోకి వచ్చి నేను కులాలని మతాలని రెచ్చగొట్టానో ఈ పనికిమాలిన మంత్రికి మీరే చెప్పండి. నేను చెప్పవస్తున్నా, మీ గ్రామాల్లోకి ఎక్కడికైనా వచ్చి నేను కులం గాని మతం గాని ఎక్కడైనా మాట్లాడానా? ప్రభుత్వ ఆస్తులపై పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారంట. మీరు చెప్పండి, ఈ మైలవరం నియోజకవర్గంలో స్తంభాలకు రంగులేసినా ప్రభుత్వ ఆస్తులను పాడు చేసినా మొదటి పార్టీ ఎవరో మీరే చెప్పండి. రాశారు మా నాయకులు, మా కార్యకర్తలు కూడా స్తంభాల మీద రాయించారు. మేము రాసిన చోట నీ దాని మీద మా దాని మీద రంగులే ఇచ్చాం. గడపవరంలో మేము రంగులేయలేదు, ఈ రోజుకి నీ రంగులు కనిపిస్తా ఉన్నాయి. చీకొండూరు గ్రామం మొదట్లోకి వస్తా ఉంటే ఇంకా నీ రంగులున్నాయి. ప్రభుత్వ ఆస్తులను పాడు చేసింది నువ్వా మేమా? ముందు నువ్వు గడ్డి తిన్నావా మేము తిన్నావా? అంటే నువ్వు రాస్తే తప్పులేదు కానీ మీరు రాస్తే తప్పు వచ్చింది అనమాట. ఇంతో వాటి సున్నాలు కొట్టించారు. ఇప్పుడు మీ ఇల్లు లేవా, మీ వాకిల్లు లేవా, మీకు సిగ్గు లేదా అడుగుతున్నాడు. నీకు సిగ్గు సరం ఉంటే నువ్వు ఎందుకు ఏపించావు?